Now, good morning, children. Previous class lo manam page number 119 discuss chesam. Egyptian people vesukune vaalu chese craft, dresses and ornaments and occupation discuss chesam previous class lo. Today class amusement, page number 120. Knowledge of
ancient Egyptians. The Egyptians developed the solar calendar. And the Suri Gamani Pati Wanda calendar coda are Ojalunivandu calendar the Chedam Jarigindan, the solar calendar. Which was one of their greatest achievements? One Sadhinchana Gopavishalo is solar calendar the Chedam, okay, Gopavisham. They divided the year into 12 months. వాళ్ళు ఇయర్ మొత్తాన్ని వాళ్ళు 12 మంత్స్గా డివైడ్ చేయడం జరిగిందంట అండ్ 30 డేస్ ఈచ్ ప్రతి మంత్ వాళ్ళు 30 డేస్ మాత్రమే పెట్టారంట ద 5 డేస్ దట్ వర్ లెఫ్ట్ వర్ ఫర్ రిలీజియస్ సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్ మనకి యాక్చువల్గా 365 డేస్ కదమ్మా వాళ్ళు 12 మంత్స్గా డివైడ్ చేసి 12 మంత్స్ డివైడ్ చేశారు 12 మంత్స్ ప్రతి మంత్కి 30 డేస్ అప్పుడు మొత్తం ఎంత అయింది 12 × 30 360 డేస్ అయింది వాళ్ళు తయారు చేస్తున్నారంటారు ప్రతి మంత్కి వాళ్ళు 30 డేస్ పెట్టారు రిమైనింగ్ 5 డేస్ని వాళ్ళు ఫెస్టివల్స్ రిలీజియస్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి డివైడ్ చేయండి మిగిలిన 5 డేస్ని వాళ్ళు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి డివైడ్ చేశారంట రిలీజియస్ ఫెస్టివల్స్ నెక్స్ట్ దే ఆల్సో క్యాలిక్యులేటెడ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ రెక్టాంగిల్స్ అండ్ వర్ ఏబుల్ టు మెజర్ ల్యాండ్ మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్లేస్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఏం చేస్తారు నేలని కొలుస్తారు స్క్వేర్స్ అండ్ సారీ ట్రయాంగిల్స్ అండ్ రెక్టాంగిల్స్ వాళ్ళు ఆ రోజుల్లోనే ఆ ల్యాండ్ని అలా కొలిచేవాళ్ళండి ఈజిప్షియన్ పీపుల్ They invented the decimal system of counting and represent the numerals 1, 10 and 100 by different symbols. So they invented the decimal system of counting and represent the numerals 1, 10 and 100 by different సింబల్స్ మీకు మ్యాథ్స్లో వస్తుంది కదమ్మా దశాంశ భిన్నాలు అంటారు డెసిమల్ సిస్టమ్ 1/10 1/100 ఇలాంటివి వస్తాయి కదా వాటిని వాళ్ళు ఈజిప్షియన్ పీపుల్ ఇన్వెంట్ ఇన్వెంట్ అంటే అప్పటి వరకు లేదని కొత్తగా కనిపించడాన్ని ఇన్వెంట్ చేయడం అంటారు ఆ డెసిమల్ సిస్టమ్ని వీళ్ళు కనుక్కోవడం జరిగిందంట దాన్ని వాళ్ళు డిఫరెంట్ సింబల్స్ ద్వారా చూపించేవాళ్ళు ఇప్పుడు మనం 1/10 కానీ 1/10 వేసేస్తాం కానీ వాళ్ళు దాన్ని 1/10 చూపించడానికి ఒక సింబల్ని యూజ్ చేసేవాళ్ళు 1, 10, 100 ఇవి చూపించడానికి సింబల్స్ యూజ్ చేసేవాళ్ళు దే లెర్న్ అబౌట్ హ్యూమన్ బాడీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మమ్మీస్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం వాళ్ళు చనిపోయిన శవాన్ని పాడవకుండా మెడిసిన్తో అంటే రసాయనాలు రాసి ఒక క్లాత్ ర్యాపింగ్ చేసేవాళ్ళు అని దాన్ని మమ్మిఫికేషన్ అంటారని మనం డిస్కస్ చేసాం ఆ మమ్మిఫికేషన్ చేసే టైంలో మేడ్ గ్రేట్ ప్రోగ్రెస్ ఇన్ ద స్ట్రీమ్స్ ఆఫ్ సర్జరీ అండ్ మెడిసిన్ వాళ్ళు ఆ హ్యూమన్ బాడీ గురించి పూర్తిగా అర్థం చేసుకోగలిగి ఈ సర్జరీ మెడిసిన్ సర్జరీ అంటే ఏంటి బాడీలో ఏదైనా పార్ట్ పాడైపోతే దాన్ని ఓపెన్ చేసి ఎక్కడ పార్ట్ పాడైపోతే ఆ ప్లేస్లో ఓపెన్ చేసి ఆ పార్ట్ తీయడమో లేదా దాన్ని సరి చేయడమో చేసి మళ్ళీ కుట్టేయడం ఇలాంటి దాన్ని సర్జరీ అంటారు ఈ సర్జరీ మెడిసిన్ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా ఇంప్రూవ్ చేసుకోగలిగారు దేని గురించి వాళ్ళ బాడీని మమ్మిఫికేషన్ చేసే టైంలో మెడిసిన్ రసాయనాలు యూజ్ చేసేవారు కదా దాని ద్వారా ఆ హ్యూమన్ బాడీని అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా వరకు హ్యూమన్ బాడీ గురించి తెలియడం ఈ సర్జరీ మెడిసిన్ ఇవన్నీ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడినాయండి ఓకేమో అది మనకి లెసను దానికి రిలేటెడ్గా మీకు ప్రాక్టీస్ జోన్ 4లో ఒక క్వశ్చన్ వచ్చింది అదేంటో చూడండి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ట్రేడ్ ఆఫ్ ఏన్షియంట్ ఈజిప్ట్ ఏన్షియంట్ ఈజిప్ట్లో ఉన్న పీపుల్ వ్యాపారం ఎలా చేసేవారు అనే దాని మీద ఒక షార్ట్ నోట్ రాయాలండి మీకు టెక్స్ట్ బుక్లో చూస్తే అది దొరుకుతుంది సరే ఓకే ఈరోజు టాపిక్ ఏంటి మనకి అమ్యూజ్మెంట్ వాళ్ళకి అమ్యూజ్మెంట్ ఏంటని చెప్పుకున్నాం స్విమ్మింగ్ అండ్ బోటింగ్ స్విమ్మింగ్ బోటింగ్ కింగ్స్కి హంటింగ్ వాళ్ళ లైఫ్ని
ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ట్రేడ్ ఏంటి? ఫుడ్ ఐటమ్స్, మెటల్, గ్లాస్, స్పైసెస్, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఎట్సెట్రా. వీటిని వీళ్ళ దగ్గర ఉన్నవి బయట దేశాలకు అమ్మేవాళ్ళు, వీళ్ళ దగ్గర లేనివి బయట దేశాల నుంచి తెచ్చుకుంటూ ఉండేవాడు. అది ట్రేడ్. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఏన్షియంట్ ఈజిప్షియన్స్ అంటే వాడు సోలార్ క్యాలెండర్ తయారు చేయడం గ్రేట్ అచీవ్మెంట్. ఈజిప్షియన్ సివిలైజేషన్లోనే గ్రేట్ అచీవ్మెంట్ ఏంటి అంటే సోలార్ క్యాలెండర్. వాళ్ళు ఈ సోలార్ క్యాలెండర్లో 12 మంత్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈచ్ మంత్కి వచ్చి 30 డేస్, రిమైనింగ్ 5 డేస్ని వాళ్ళు రిలీజియస్ ఫెస్టివల్స్కి డివైడ్ చేయడం జరిగిందంట. అలానే డెసిమల్ సిస్టమ్ని కూడా మన ల్యాండ్ని కొలవడానికి ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ ఆ రోజుల్లోనే యూజ్ చేసేవాళ్ళు. అలాగే డెసిమల్ సిస్టమ్స్ కనుగొన్నారు. మమ్మిఫికేషన్ చేసే దారిలో సర్జరీ అంటే ఏంటో, మెడిసిన్ గురించి వాళ్ళకి పూర్తి వివరాలన్నీ కూడా నేర్చుకున్నారు. అంటే మనం ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాము, మనకు చాలా నాలెడ్జ్ ఉందని మనం అనుకుంటున్నాం, కానీ 3000 ఇయర్స్ క్రితమే డెవలప్ అయిన ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం. ఓకేమ్మా, మీరు లెసన్ అయిపోయింది అనుకోకుండా మళ్ళీ న్యూ వర్డ్స్ ప్రాక్టీస్ జోన్ చదువుతూ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అండర్లైన్స్ చేస్తూ ఉండండి. ఓకేనా? అంటే ఈ ఆ ఈజిప్షియన్ మనం ఇప్పుడు కొత్తగా ఏమి కనుక్కుంటున్నాం, ఏమైనా కనుక్కుంటున్నామా? బుక్కుల్లో ఉన్నవి మాత్రమే బట్టి పెట్టగలుగుతున్నాం. కానీ ఓల్డ్ ఇండియా పీపుల్ ఏం చేసేవారంటే ఏదైనా కొత్తగా చేయాలని చెప్పి వాళ్ళు కనుగొన్నవి మనం యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ అదే చేస్తున్నాం కదా. అంటే వాళ్ళు వెల్ డెవలప్డ్ పీపుల్, వాళ్ళ బ్రెయిన్గా అయినా దేనికైనా చాలా చక్కగా ఆలోచించగలిగేవారని మనకు అర్థమవుతుంది. మనం ఏమైనా ఆలోచించగలుగుతున్నామా? లేదు, బుక్లో ఉన్నదే బట్టి పెట్టగలుగుతున్నాం. అలా కాకుండా మనం అలానే చదువుకోవాలి. ఏదైనా కొత్తగా చేయగలిగితే కొత్త ఆలోచనలతో ఏవైనా క్రియేటివ్గా ఆలోచించగలగాలి. నేను 5th క్లాస్కి వచ్చాం, నెక్స్ట్ ఇయర్ 6th వెళ్ళిపోతున్నాం. ఇంకా 3-4 మంత్స్లో 6th వెళ్ళిపోతాం. వర్క్ పెరుగుతుంది మేము, అలానే టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా మీకు ఉండదు. మా టెక్స్ట్ బుక్లో మనకి కొంచెం హార్డ్ వర్డ్స్ కూడా మనకి ఈ లెసన్స్లో కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. న్యూ వర్డ్స్ హార్డ్ వర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటన్నింటినీ స్పెల్లింగ్స్తో చదవండి. ఓకేమ్మా? అంటే ఏంటి, మనం ఇప్పుడు చదివింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి చదివాం, ఈజిప్షియన్ సివిలైజేషన్ ఒకటి చదివాం. వాళ్ళు అసలు ఆ రోజుల్లోనే ఎంత డెవలప్ అయ్యారనేది మనకి చాలా చక్కగా అర్థమైంది 2 లెసన్స్ ద్వారా. ఓకేనమ్మా? బై. టుడే క్లాస్ ఇస్ కంప్లీట్.